పిల్లలు కాదు చిచ్చర పిడుగులు, పలు రంగాల్లో రాణిస్తున్న చిన్నారులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కొండనాలకు మందేస్తే ఉన్ననాలకు ఊడిందన్న చందంగా రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి తయారైంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ వికటించింది. జిల్లా స్థాయిలో డీఓ కార్యాలయం చేపట్టే ఈ సర్దుబాటు ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో నిర్వహించి సవ్యంగా సాగుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం గందరగోళం సృష్టించింది. టీచర్ల సర్దుబాటు విధానంతో అటు ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడంతో పాటు ఇటు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సరైన విధంగా సాగకుండా చేసింది కూటమి సర్కార్. బోధించే వారు లేక 3,758 యూపీ స్కూళ్లు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి నిర్ణయించి అత్యంత జూనియర్ టీచర్లను మిగులుగా గుర్తించి లేని పాఠశాలల్లో టీచర్లను నియమించాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 29,992 మందిని మిగులు చూపించి 9 మందిని మాత్రమే సర్దుబాటు బదిలీ చేశారు. ఈ ప్రక్రియలో ఎన్ని స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఉంది, ఎక్కడ మిగిలి ఉన్నారు, వారిని ఏం చేయాలి అనే ప్రాథమిక ఆలోచన కూడా చేయకుండానే విద్యాశాఖ అడుగులు ముందుకు వేసింది. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు రాష్ట్రంలోని 3,758 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3 నుంచి 8 తరగతులకు బోధిస్తున్న సబ్జెక్టు టీచర్లను హైస్కూళ్లకు బదిలీ చేసి అక్కడున్న విద్యార్థుల బోధనను గాలి కుదిరేశారు. 502 హైస్కూల్ ప్లస్లను సర్దుబాటు నుంచి మినహాయించడంతో కొన్ని స్కూళ్లలో ఉపాధ్యాయులు లేకుండా పోయారు. విద్యా రంగానికి తొలి ప్రాధాన్యమిచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో జిల్లా యూనిట్కి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టింది. జీవో నెంబర్ 117 ప్రకారం ప్రభుత్వ మేనేజ్మెంట్లోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులను విద్యార్థులకు అవసరమున్న చోటుకు జిల్లా స్థాయిలోనే సర్దుబాటు చేస్తారు. ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా పక్క మండలాల స్కూళ్లలోనే సర్దుబాటు చేసేవారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన బోధన లక్ష్యంగా చేసిన ఈ మార్పుతో విద్యా సంవత్సరంలో ఎక్కడా బోధనకు ఆటంకం ఏర్పడలేదు, ఎక్కడ ఉపాధ్యాయుల కొరత అనేది రాలేదు. తాజాగా కూటమి సర్కారు అసంపూర్ణ సర్దుబాటుతో ఈ ఏడాది విద్యా ఫలితాలు అత్యంత దారుణంగా పడిపోతాయని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.